తెలంగాణలో ఆపడానికి కారణం ఏంటి? అది అక్కడ కూడా కేంద్రానికి ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం కదా ఉంది. మీరే చెప్తున్నారు కదా, ఈసీని చెప్పు చేతల్లో ఆడిస్తున్నారు, ఇది ధర్మం కాదు కదా. మీరే చెప్తున్నారు కదా, నేను కాదు కదా చెప్తుంది. ఎవరికి వాళ్ళకి లేదు అవగాహన, నాకు లేదు అవగాహన. నేను ఈ ఊర్లో ఉన్నవాడిని, ఈ ఊర్లో పుట్టినవాడిని, ఈ ఊర్లో అవగాహన ఉన్నవాడిని, ఆఫీసర్తో రోజు కాంటాక్ట్లో ఉన్నవాడిని. మోడీ ఎవరో చూసింది ఆయన చెప్పి మాట్లాడతాడు, నేను వచ్చి వాస్తవాలు మాట్లాడతాను. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే నిశ్చయం చెప్తున్నాను కదా. పచ్చకావర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా, అవినీతి చేసే వారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019 నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించినా ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.